చిత్రపురి కాలనీలో ఈరోజు ఈ కాలనీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మనమందరం ఇక్కడ కూర్చోవడానికి కారకులైన పెద్దలు స్వర్గీయ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమ అధ్యక్షులు చిత్రపురి సినీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని గారు కార్యక్రమ అతిథులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు పెద్దలు శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు వేదికపై ఉన్న మిత్రులు డైరెక్టర్ శంకర్ గారు ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు సినీ ప్రముఖులు ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి ఇక్కడ వేలాది మందికి ఆశ్రయం కల్పించడానికి కార్యకులైన ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి సమిత గారు వారి కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు ఈ ప్రాంత కార్పొరేటర్లు ఇతర మిత్రులు సినీ పరిశ్రమ కార్మిక సోదరులు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ప్రభాకర్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవడం ప్రభాకర్ రెడ్డి గారిని తెలుసుకోవడం వారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం అనేది చాలా సముచితమైన ఆలోచన పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎట్లా ఉంటారు అని అంటే ప్రభాకర్ రెడ్డి గారు లాగా ఉంటారు అని చెప్పవచ్చు వాస్తవానికి ఆ రోజు నాటికి మనకు తెలుసు కొద్దిమంది నిర్మాతలో లేదా పెద్దగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్లో లేదా సినిమా హీరోలో వాళ్ళు మాత్రమే ప్రభుత్వాల్లో వాళ్ళకుండే పలుకుబడిని ఉపయోగించి స్టూడియోల పేరు మీద ఇతర పేరు మీద భూమిని పొందడం కానీ ప్రభుత్వాల ద్వారా ఇతర ప్రయోజనాలని పొందుతున్న సమయంలో నాకు కాదు ఈ పరిశ్రమ నిలబడడానికి కారణం ఇవాల నిర్మాతలు ఉండడానికైనా డైరెక్టర్లు పేరు తీసుకురావడానికైనా ప్రధానమైన కారణం కార్మికులు కాబట్టి ముందు వాళ్ళకు ఒక ఆశ్రయం కావాలి అని చెప్పి కార్మిక వర్గం కొరకు పనిచేసిన ఆలోచన చేసిన గొప్ప మహనీయుడు ప్రభాకర్ రెడ్డి గారు తన కొరకు ఎప్పుడు ఏ మంత్రి దగ్గరకో ఇంకో దగ్గరకో వెళ్ళి నాకు ఇది కావాలి అని చెప్పి ఎప్పుడు అడగలేదు దాదాపుగా 5-6 సంవత్సరాల పైగా ఈ భూమి తప్పకుండా కార్మికులకు ఉండాలి చిత్ర పరిశ్రమలో పనిచేసే ఈ పరిశ్రమను నిలబెడుతున్న పరిశ్రమ అంటే కేవలం యజమానులే ఉండరు దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ ప్రయోజనాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళ కడుపు నింపాల్సిన అవసరం ఉంది అని చెప్పి పేదల వైపు పేదల కడుపుల వైపు చూసి ఆలోచన చేసిన గొప్ప మహానీయుడు ప్రభాకర్ రెడ్డి గారు చదువురీత్యా డాక్టర్ అయినా తను నాటక రంగంపైన తనకుండే మక్కువను ముందు పెట్టుకొని దాంతో సినీ రంగంలోకి వచ్చి తనదైన పద్ధతుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ఆనాడు తెలంగాణ ప్రాంతం నుంచి సినిమా ఇండస్ట్రీ వైపు చూసే పరిస్థితి లేని రోజుల్లోనే తన రంగం వైపు వెళ్ళి తన ప్రతిభతోని కుటుంబంలో కానీ ఇతరత్ర చుట్టుపక్కల కానీ అసలు అటువంటి ఆలోచనలే లేని సమయంలో సినీ పరిశ్రమ వైపు వెళ్ళటమే ఒక గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయం అయితే అంతకు మించి సహజంగానే అప్పటికే నల్లగొండ జిల్లాలో ప్రజల కొరకు పనిచేసే తత్వం ప్రజల కొరకు తిరుగుబాట్లు చేసే తత్వం ఉన్న నల్లగొండ నుంచి వచ్చిన నాయకుడిగా సహజంగానే పేద ప్రజల పట్ల ఉండే ప్రేమను తను వ్యక్తీకరిస్తూ తన జీవితంలో తన అవసరం కంటే పేదల అవసరమే ముఖ్యమని చెప్పి భావించి ఈ పరిశ్రమ ఇవాళ ఈ కాలనీ ఇక్కడ నిలబడడానికి కారకులైనందుకు మన నల్గొండ జిల్లా బిడ్డగా నేను గర్వపడతా ఉన్న ప్రభాకర్ రెడ్డి గారి జిల్లా నుంచి వచ్చిన మంత్రిగా
మరి వారికి వారంతా పెద్ద ఎత్తున పనిచేస్తూ తన సొంత సమయాన్ని సొంత డబ్బును కూడా ఇతరుల కొరకు వెచ్చించి పనిచేస్తున్న క్రమంలో మరి వారి శ్రీమతిగా తప్పకుండా దీంట్లో సమిత గారి భాగస్వామ్యం కూడా ఎంతో పెద్ద ఎత్తున ఉందనే విషయం మనకు కూడా తెలుసు. కుటుంబ సభ్యులు సహకరించకుండా ఎవరు కూడా ఏం చేయలేం. మరి వారి కుటుంబ సభ్యులు కూడా వారి శ్రీమతితో పాటు పిల్లలైనా సరే నలుగురు ఆడపిల్ల పిల్లలైనా అందరూ కూడా వారికి తోడ్పాటును అందించబట్టే ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన చేయగలిగారు. ఇవాళ దాదాపు ఒక 5000 మంది పైగా నీడనిచ్చే ఇంత గొప్ప కాలనీని ఇక్కడ నిర్మాణానికి కారకులైన ప్రభాకర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ వారికి ఈరోజు వారి పుట్టినరోజు ప్రత్యేకించి నాకు సూర్యాపేటలో డాక్టర్స్ డేలో నేను పాల్గొనాల్సింది కానీ అక్కడ మిస్ అయినా ఇక్కడ డాక్టర్గానే ఉన్నారు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడైనా ఆ పేరుతోనే డాక్టర్ల డే కంటే కూడా ఇంకా గొప్పదైన కార్యక్రమం వారు చేసింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం సంతోషంగా ఈరోజు మరి నేను మన వాళ్ళు పిలువగానే ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ఈ చిత్రపురి కాలనీ ఉన్నంతకాలం ప్రభాకర్ రెడ్డి గారి పేరు శాశ్వతంగా నిలబడాలని మనందరి హృదయాల్లో వారి పేరు ఎప్పుడు కూడా నిలిచిపోవాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత వేగంగా ఈ కాలనీని అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల సహకరిస్తూ మా శాసనసభ్యులు కావచ్చు మా పార్లమెంట్ సభ్యులు కావచ్చు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి ఆలోచనలని అమలు చేస్తూ కేటీఆర్ గారు ఏ ప్రాంతం వాళ్ళైనా ఎక్కడి వాళ్ళైనా ఇక్కడి నివసించడానికి వచ్చిండ్రు అంటే వాళ్ళు మన బిడ్డలే వాళ్ళు మన అతిథులే వాళ్ళని గౌరవంగా చూసుకోవాలి. తప్పకుండా సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ మన వాళ్ళే అనే పద్ధతుల్లో వాళ్ళకి సహకరించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలని తూచ తప్పకుండా అమలు చేస్తూ మా మంత్రివర్యులు కేటీఆర్ గారు కావచ్చు తలసాని గారు కావచ్చు మరి స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఇంకా మిగిలిపోయిన ఉన్నాయి కూడా ఏదైనా ఇంకా ఇతర ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటంకాలను అన్నిటి కూడా తొలగించి మిగతా అన్నీ కూడా పూర్తి చేసుకొని ఇక్కడ ఒక మంచి కాలనీని ఒక మంచి సురూప వాతావరణంలో అన్ని ప్రాంతాల ప్రజలు కూడా కలిసి సినీ పరిశ్రమకు కేంద్రంగా ఉండేటట్లుగా దీన్ని మంచి కాలనీగా డెవలప్ చేయాలని తప్పకుండా ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే కలగని ఇక్కడ నిర్మాణం చేయాలనుకున్నారో వారి కళలు నెరవేర్చే పద్ధతుల్లో అందరం కలిసి కృషి చేద్దామని తెలియజేస్తూ ప్రభాకర్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ సెలవు. జై తెలంగాణ.